బాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. రామకృష్ణ గారి, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటిది రైల్వే ప్లాట్ఫారం మీద సమయాలు అమ్ముకునే వాళ్ళగా, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాం చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పుచ్చాకరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాను కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. అంత పెద్ద పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తారండి? వెళ్దారండి, మీరు సమాధి దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్, మీరు? అదే అదే నేను. రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మాస్ ఇచ్చిన వరవై. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో మాట్లాడుతున్నాం. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి, నా వల్ల కాదు నేను చేయలేని లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయండి సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళ వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. మనం రైలు ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 వాళ్ళు. అరే శీను, ఏ సన్నా శీను వేరా రా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలలా నోరు తెరిచాడు? హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాల్ ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చేను చూసాను, తొందరపడ్డాడు. వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కినగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంటా, పదండి సార్, మనం వెళ్ళిపోదాం. కాకి ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే ఐదుగురు వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్, కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉంటారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి, ఏం తీసుకుంటావు? రెండు మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. మూడు తప్ప, ఒక రవ దోశ, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా, తింటానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్రైడే వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ, నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతాను కదా సార్. మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ అంటారా? ఏంటి డౌట్? ఏంటండి రాఖీ, కూల్ డౌన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్ ఏం చేయాలి సార్? ఇసక అమ్ముకోవాలి, ఇసక, ఇసక అమ్ముకోవాలి. అసలు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా రాఖీ? ఎవరికైనా అనుమానం ఉండడం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తల మూడు మూడు బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్? అది ఎంత అండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశాం కదా, ఆయన చూస్తారండి. డబ్బులు తేండి. అంతేనా నాగలింగ గారు? ఆగండి, ఆగమంటావేట్రా? భగవాన్ అచ్చగారితో సాధు పుచ్చగారేగా. కోపడకండి రామకృష్ణ గారు, ఇది మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీద ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా, ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగ్ గారు, మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమై. ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ వెళ్ళడం సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి కేసు వద్దు, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి, ఇచ్చేయండి. అదృష్టవంతులు. ఒరే బుజ్జి, ఆ బ్యాగులు ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్ దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. అరే హో,
ఆకాశంలో విమానం చూసి అంకలు గుద్దుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను. వదిలేటవేంట్రా, వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడో అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, రాజ్ ట్రావెల్స్. ఇదే ఫ్లైట్ రైట్ టైమేగా, అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఎందుకు మా బర్త్ నెంబర్లు అంతా? అసలు ఎవరు మీరంతా? గిరే, సూర్యబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రమణ. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే ఇచ్చేయడానికి వాతిసి టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయి అండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు, మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసు అండి. అలా అంటారు ఏంటండి, మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరమయ్యా, మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? అరే అలా మాట్లాడారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేంటి సంబంధం? మీ దగ్గర మాట్లాడగా ఏం మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువంటే నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగారుగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చ ఎత్తుకుని మనం పోషించానండి? నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటే, నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటే యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసు రా, ఎవడు తెలుసు? ఊరుగా ఊరు వచ్చాం, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? ఆగండి, బాబు, బాబు ఆగండి. ఎందుకు ఈ బాబును అలా కొడుతున్నారు బాబు? సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఎంత పచ్చి తెలుగు మాట్లాడతారు, తమరు తెలుగు వారా? అవును పట్నాయక్. ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్ మేము దుబాయ్ వెళ్దాం వచ్చాం, మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పరిచయం చేశాడు, వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టయ్య మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు, ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. అవును సార్. ఎలా కనిపెట్టేశారండి? కొట్టద్దు, ఇలాంటి అంశం నేను చూడలేను సార్. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు, నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలుతున్న మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలంటూ చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేనున్నానుగా. మై హోనా, ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. సరే మీరుండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మన మ్యాన్షన్ కి వెళ్దాం. పదండి, మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుందే, పెద్ద భవనం అది. పట్నాయ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపిస్తున్నాయి, ఇదేంట్రా ఇలా ఉంది? పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్, ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక కిచెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకో, అది హాల్. వంట చేసుకుంటున్నా అనుకో, అది కిచెన్. పడుకున్నాను అనుకో, అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్, సరదాగా ఈత కొట్టచ్చు. సరదాగా నన్ను అర్థం అవద్ది. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటది, ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగటం వచ్చింది. కెపాసిటీ ఎంత? దించకుండా ఫుల్ బాటిల్ తాగలేదు. ఏ దించి తాగొచ్చు కదా, దించి తీడు తాగేస్తాను. నిన్ను అడగక్కర్లేదు. నీకే వచ్చు బాబు, ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి, నువ్వు స్పీడ్ కొన్నావు. నీకేం వచ్చమ్మా? నాకు బ్యాక్ అవుట్ వచ్చు. నా బాబే వద్దులేదు. నీకేం వచ్చు నాన్న? అదేంటది కరాటే? ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద అయినా నీకేం వచ్చు? ఇది వంట మనిషి అండి. వంట వండు కాదు సార్, చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావుబాజీ వచ్చా? నేను చైతన్యలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్గా పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావుబాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకోండి. పట్నాయక్ గారు మీరు ఎలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా? బాబా తుకి ఇగో ఏంటండి, కనిపెట్టుబడి లేదు. మై హోనా, ఇదిగో 500.
మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడి సరుకొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది? తగ్గలేదు, నేనే తగ్గించాను ఇంట్రెస్ట్. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది, అదే వద్దంట. అలాగేనండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు. మహానుభావుడు రా పట్నాయకు, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో, హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నావు, మీకు వందేలండి బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500 అండి. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా 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 కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఏదైనా మిగిలింది. నిన్న 1000 బ్లెస్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా, పావుబాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయలు? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తే ఇయ్యి 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతుంది? మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు? నాకేం అర్థం కావట్లేదు బాబు. సార్ తీసుకోండి. నాకు వద్దు బాబు. అయినా ఇవి మనం తినడానికి కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నాకు గొడవ పట్టించుకోకండి. వద్దు, వెళ్ళు. ఏంటి చెయ్యి సారి, 2 పగిలి సార్. 2 కాదు, 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పిన, 100 రూపాయలు తీయి. చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా. కంగారు పడకాయ, గాయం ఓ మధుర జ్ఞాపకం. రెండు మీ వేలు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పట్టుకోవచ్చు. నువ్వు కోపడద్దు, అలవాట్లాగి వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తా. ఏ మాట్లాడి గల పెట్టి ఇంజక్షన్. దీనికి 50 రూపాయలు వాడికి తీసేస్తే నీకు తీసేస్తారా? అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అమ్మ ఎక్కడరా? వస్తుంది, కంగారు పడుకో. అంత నికృష్టమైన జీవితం గడుపుతున్నా నాకు రోజు. ఈ బొంబాయిలో చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బాబా. అయ్యయ్యో దిగిపోయినట్టు ఉందిరా, మళ్ళీ కనిపించే బాగున్ను. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి, ఏదో పేడ మొక్క వేసుకుని.